Hi friends, good morning. Welcome to Smart Telugintiammai. Iroj recipe vachesi Dilpasand curry ela tayar cheyalo chupistunanu. Chala tasty ga untundandi. Idi chuddaniki manaki jankai laga kanipistunnayi kaani idi Dilpasand vegetable andi. Idi taste vachesi sorakai curry ela untundo antakanna baaguntundandi. Alage health ki chala manchidi. Dilpasand vachesi 1/2 kg teesukunanandi. Vaatiki 4 tomatoes alage okati onion. పచ్చిమిర్చి 4 తీసుకున్నాను ఇప్పుడు దిల్పసంద్ పైన ఉన్న పీల్ కొంచెం తీసేసుకోవాలి పీల్ ఉంచి కూడా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి తీసేసైనా చేయొచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటిని సన్నగా కట్ చేసుకోవాలి ఇందులో గింజలు కూడా ఉంటాయండి గింజలు ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చు ఉంచిన టేస్ట్ బానే ఉంటుంది ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసేసాను అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కూడా ముందుగానే కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత పోపు దినుసుల్ని వేసుకోవాలి పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచాం కదా ఆనియన్స్ అవి వేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి ఈ పసుపు అదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచిన టమాటా పీసెస్ వేసేసుకోవాలి టమాటాలు త్వరగా మగ్గిపోవాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు 1 స్పూన్ అంత ఉప్పు వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషస్ వరకు ఉడికించుకుంటే టమాటా త్వరగా ఫ్రై అయిపోతుందండి టమాటా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి చూడండి టమాటా చాలా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అంత కారం వేస్తున్నాను ఆల్్రెడీ పచ్చిమిర్చి 4 వేసాను కాబట్టి ఇప్పుడు కారం కొంచెం తక్కువ వేస్తున్నాను పచ్చిమిర్చి గనుక ఎయ్యకపోతే గనుక కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి అలాగే ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాను గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి అర స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం ఇవి వేసిన తర్వాత 1 నిమిషం వరకు కుక్ చేసుకుంటే పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు 1 నిమిషం తర్వాత దిల్పసంద్ వేసేసుకోవాలండి పీసెస్ ఈ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక 2 నిమిషస్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత చిన్న గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకోవాలి అలా వేయటం వల్ల దిల్పసంద్ ముక్కలు చక్కగా ఉడుకుతాయి ఈ వాటర్ వేసేసి మూత పెట్టేసుకొని 10 నిమిషస్ వరకు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు సిమ్లో పెట్టేశాను కొంచెం రుచికి సరిపడా ఉప్పు కొంచెం యాడ్ చేస్తున్నాను 1 స్పూన్ మాత్రమే టమాటా ఉడుకుతున్నప్పుడు వేసాను కదా ఇంకొంచెం యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి 10 నిమిషస్ తర్వాత కర్రీ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మరొకసారి కలిపి చూపిస్తున్నాను ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే దిల్పసంద్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసిన తర్వాత కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీలోకైనా రోటీలోకైనా రైస్లోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుందండి మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీలు తెలుసుకోవాలి అనుకుంటే స్మార్ట్ తెలుగింటమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్